క్యారెట్ తో రైస్ ఐటమ్ చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ సో రాధిక గారు ఇందాక మీరు ఏదో స్వీట్ అన్నారు క్యారెట్ కొబ్బరి లడ్డు అంటే క్యారెట్ కొబ్బరి లడ్డు ఓకే ఓకే మరి క్యారెట్ కొబ్బరి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం క్యారెట్ కొబ్బరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము 1 కప్పు ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు పంచదార 1 కప్పు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నెయ్యి 1/2 కప్పు కాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సో రాధిక గారు మొదలు పెడదామా ఆ పెట్ నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ సో ఫస్ట్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకో పక్కన పెట్టుకో సో తర్వాత మళ్ళీ నెయ్యి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ క్యారెట్ వేసి వేయించుకోవాలి ఈ లడ్డూలు మనకి నిలువు ఉంటాయా యా ఉంటాయండి చక్కెర పాకం పట్టి వేయాలండి చక్కెర పాకం రెడీ చేసుకోవాలా సెపరేట్ పెట్టుకుందామా చక్కెర రెండు ఇందులో కలపేసి చేస్తారా లేదండి పాకం మళ్ళీ విడిగా పెట్టు ఇది వేయించి పక్కన పెట్టుకోవాలి ఇది ఇక్కడ పాకం పెట్టుకుందాం ఎంత పంచదార కావాలో వేసుకోండి హాఫ్ ఇందులో హాఫ్ వేసుకోవాలి కొంచెం వాటర్ కొద్దిగా వాటర్ పోసి ఇదెలా అంటే లేత పాకమా లేకపోతే ముద్ర పాకం కావాలా లేత పాకం కొంచెం కొద్దిగా చాలు చాలు ఇది వేగిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకో ఓకే సో పాకంలో కలిపి మనం ఇప్పుడు కొబ్బరిని ఎలా చుట్టుకుంటామో ఆ టైప్ లోనా చుట్టుకోవాలి ఓహో అప్పుడు ఇది దీనికి బెల్లం బాగోదా బెల్లం కూడా బాగుంటుంది పంచదారతో ఇంకా బాగుంటుందని అదే అదే వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే అందరికి పంచదార టేస్ట్ బాగా ఇష్టమైపోయి అందరూ ఏంటంటే పంచదారతోనే చేసుకుంటూ ఉంటారు స్వీట్స్ అన్ని కాకపోతే ఏంటంటే బెల్లంతో అయితే కొంచెం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట పంచదార తో టేస్ట్ బాగుంటుందన్నమాట హెల్త్ కావాలి అంటే హెల్త్ కి అయితే బెల్లం మంచిది బెల్లం వాడాలి టేస్ట్ కి అయితే పంచదార వాడాలి స్టవ్ మంట పెద్ద పెట్టండి కొంచెం తొందరగా మరుగుతుంది అవుతుంది అవుతుంది పెద్దగానే పెట్ట అంటే ఇది ఫాస్ట్ స్టవ్ ఇది స్లో స్టవ్ అన్నమాట ఫాస్ట్ వంటలు ఇక్కడ చేసుకోవాలి స్లో వంటలు ఇక్కడ చేసుకోవాలి అయితే క్యారెట్ తీసి అక్కడ పెట్టేద్దాం పాకం ఫస్ట్ కావాలా మనకి అంటే ఇది తొందరనే మగ్గిపోతుంది ఇక్కడ వేక్రి మార్చి చేద్దాం दिन पे आवड़ चूस्तर कमा इधर चेरक पड़ी ई मीन चेरक पनी चयी दादा पचरी कल दीं इलाचील पड़े इनको एंडकोबरी कदा అంటే మరి ఎండు కొబ్బరి కాదు మామూలుగా బాగా ఎండకుండా మధ్యస్థంగా ఎండిన కొబ్బరి అంటే అట్లాంటిది వేసుకుంటే బాగుంటుందా ఏంటి అలాగేసుకుంటా పూర్తిగా పచ్చ కొబ్బరి అయితే ఏమవుద్ది అలా అయినా బాగుంటుంది ఇలాగడ మీ కొబ్బరి చిప్ప సగం ఎండిపోయింది ఆహా పచ్చ కొబ్బరి వేస్తే తొందరగా పాడైపోతుంది పాడైపోతుందా ఇలా అయితే నిలువ ఉంటుందా కొద్దిగా 1 వీక్ వరకు అలా ఓహో ఓకేనండి ఇప్పుడు అది తీసి ఇందులో వేసి కలుపుదాం ఒక పని చేద్దామా బాబోయ్ ఇందులో పాకంలో వేద్దాం అంటే ఒక పని చేద్దాం నేను పాకం నిదానంగా వేస్తూ ఉంటాను చూసుకోండి ఎందుకంటే పాకం మళ్ళీ ఎక్కువైతే మనకి లూజ్ అవుతుంది కదా ఓకే ఓకే టెక్నిక్స్ అన్నమాట ఇవన్నీ ఇవి నన్న అసలు ఏమీ ఏయని వట్ల పక్క నుంచి వేయండి కొంచెం వేయండి ఆ మరీ ఎక్కువైతే లూజ్ అవుతుంది కరెక్టే ఇప్పుడు ఆగండి నేను వేసుకుంటానని చెప్పి ఆవిడ మొత్తం పోసేస్తారు అందులో సరిపోయింది బాగుంది చూడడానికి డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసి స్టవ్ కట్టేనా ఉండండి ఒక నిమిషం ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా వేయించినాయి ఈవిడ రన్నింగ్ కామెంటరీ పక్క నుంచి ఎక్కువ అయిపోయినాయి ఎక్కువ ఉంటే హెల్దీ కూడా మంచిది జీడిపప్పు బాదం అన్నీ ఉన్నాయి ఇందులో కిస్మిస్ మనసులో మాట మంచిది నా ఇష్టం నేను చెప్పేది నేను చెప్పా వింటే విను లేకపోతే లేదు అది నీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అంటే కరకరలాడుతూ బాగుంటాయి కదా ఇప్పుడు కట్టేనా ఆఫ్ చేయండి ఇంకా ఈ చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకో సో వెయిట్ చేద్దాం మనం ఓకే ఓకే చూడండి ఒకసారి చల్లారిందేమో చల్లారిపోయిందండి చుట్టేసుకోవచ్చు లడ్డూలు చుట్టేసుకుందాం మనకు కావాల్సినంత సైజులు అలా చేసుకోవచ్చు ఇవి కొంచెం చల్లారిపోతే అప్పుడు మనం చాలా టేస్ట్ బాగుంటుంది స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే పాకం చేసాం కదా ఉంటుంది ఓకే ఓకే పెట్టేసాం
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రావగానే స్వీట్స్ బేసిక్ గా అందరికి నచ్చుతాయి కదా స్నాక్స్ స్నాక్స్ అంటుంటారు కదా రావడంతో చేసి పెడితే తింటారు నెయ్యి బాగా వేసినట్టున్నారు నెయ్యి ఉంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది బాగున్నాయి మనకు జనరల్ గా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు దొరుకుతాయి కదా బయట ఆ టైప్ లో కొంచెం క్యారెట్ కొబ్బరి కూడా మిక్స్ చేశారు డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేశారు కదా ఎక్కువ వేశానండి బాగుంది ఓకే నండి క్యారెట్ కొబ్బరి లడ్డు రెడీ ఇది ఏదో బాగుంది టేస్ట్ చెప్పండి తప్పకుండా క్యారెట్ అది రాజగారు చేస్తారు కదండి కార్వి దాన్ని మీరు ఇలా క్రియేటివిటీ వాడారా ఓన్ గాలా చేసుకున్నారు బాగా చేశారు నైస్ క్యారెట్ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం క్యారెట్ కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేగాక ఎండు కొబ్బరి తురుము వేసి వేయించాలి మరొక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి దీనిలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి క్యారెట్ కొబ్బరి మిశ్రమంలో పంచదార పాకం వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో లడ్డూల్లా చుట్టుకోవాలి అంతే క్యారెట్ కొబ్బరి లడ్డు రెడీ